నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న కొత్త నినాదానికి మళ్ళీ తెరలేపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వెనుక ఏం డ్రామా ఉంది, ఎలాంటి ప్లాన్ ఉంది అన్న దీని మీద ఇప్పటికే ఆల్రెడీ చర్చోపచర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అంటే పార్టీ గెలుపు కోసమే ఈ ప్రజాభిప్రాయ సేకరణ, లేదంటే పార్టీ పూర్తిగా ఇక విఫలమవుతోంది, ఓటమి దిశగా పయనిస్తోందన్న భయంతోనే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఆయన కొత్త డ్రామాకు తెరలేపుతున్నారా? మరి పార్టీ క్యాడర్కి ఎంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి మాజీ తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుత వైసీపీ నేత ఆకుల వెంకటేశ్వర గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఏంటన్నా, మీ మాజీ బాస్ చంద్రబాబు నాయుడు గారు ప్రజాభిప్రాయ సేకరణతో ఇప్పుడు టికెట్లు కేటాయిస్తాం అంటున్నారు. ఆల్రెడీ సమయం దగ్గర పడిపోయింది, రివర్స్ గేర్లో వెనకలో ఉన్నారు, ఇప్పుడు వరకు టికెట్లు కేటాయించిన దాఖలాలు లేవు, ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటి, ఈ దీని వెనకున్న డ్రామా ఏమంటారు? మీకు ఆల్రెడీ కొంత అనుభవం ఉంది కదా పార్టీ. ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నాడు, ఇదే తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు సేకరించలేదు? 80 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం లీడర్లు తెలంగాణలో, మరి ప్రజల్లో ఉన్న వ్యక్తులకి నువ్వేం న్యాయం చేసావు, నువ్వెందుకు అక్కడ పోటీ చేయలేదు, ఏమి నువ్వు అక్కడ పవన్ కళ్యాణ్ కంటా తీసిపోయావు కదా, పవన్ కళ్యాణ్ డిపాజిట్లు కోల్పోయాడు, నీకు 80 మంది నాయకులు తెలంగాణలో మేము పోటీ చేస్తాం, మేము డబ్బులు పెట్టుకుంటాం అని చెప్పేసి పాపం జ్ఞానేశ్వరరావు రెడీ చేసుకున్నాడు. నువ్వు అక్కడ పవన్ కళ్యాణ్ కంటా తీసిపోయి నువ్వు అక్కడ పోటీకి ఎందుకు పెట్టలేదు? నువ్వు దానికి ప్రజాప్రాయ సేకరణ అంటున్నావు కదా, నువ్వు అక్కడ నాకు తెలంగాణలో పార్టీయే లేదు, నా పార్టీ ఆఫీస్ కూడా అక్కడ సరెండర్ చేసాయి, నువ్వు అక్కడ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ప్రజా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నావు, నీ కుప్పంలో 40 సంవత్సరాలుగా నువ్వు సీఎంగా ఉండి నువ్వు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నావు అంటే నీ బతుకు ఎంత దిగజారిపోయింది, నీ బతుకు ఎంత దిగజారిపోయింది. నీకు అక్కడ డిపాజిట్లు లేని వ్యక్తి నీకు ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడికి వచ్చి ఏమి ఉద్ధరిస్తాడు? ఆడి సీటు అక్కడ ఆడికే తెలియదు. నీ కుప్పంలో నువ్వు అంటున్నావు నీ కుప్పంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాను అని, అంటే నీ స్థాయి ఎంత దిగజారిపోయింది. ఇటువంటి మోసగాడు ఎప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయంటే ప్రజల్లోకి వెళ్ళి ఏదో బాంబూచి మాటలు చెప్తా ఉంటాడు. ఆ బాంబూచి మాటలు చెప్పి ఈడు ఇంత చేసి నేను హైటెక్ సిటీని చేస్తా అన్నాడు, అక్కడ పోటీకే నిలబడలేని పరిస్థితి, అంటే అంత దిగజారిపోయాడు. ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కానీ ఓడిపోతే పొరపాటున ఎలాగా ఓడిపోతాడు, ఓడిపోతామనే ఉద్దేశంతో లాస్ట్ ఛాన్స్ నాకు నా ఏజ్ అయిపోయింది, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మన నువ్వు జైలుకి వెళ్ళినప్పుడే తెలిసిపోయింది రా నీ ఏజ్ నీ ఇదిని, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత కేడర్లో నీ కొడుకు ఎంత ఉత్సాహం నింపాడు, ధైర్యాన్ని నింపాడు, నీ కొడుకే భయపడి పారిపోయాడు. ఇంకా నీకు జనాలు కానీ కేడర్ కానీ నీకు ఎక్కడ నీకు నిలబడతారు? ప్రజాప్రాయ సేకరణ నువ్వు అభిప్రాయ సేకరణని చెప్పేసి ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు, ఏ సీట్లో మనకు బలం ఉంది గెలుస్తాము, ఒక 100 కోట్లు పెట్టినోడు ఉండవు తీసుకొచ్చి అక్కడ తగిలిస్తాం అంటే వాళ్ళని ఇప్పటివరకు పెట్టినోళ్ళని సంక్రాంతి చౌడు ప్రజాప్రాయ సేకరణ అంటున్నావు, సేకరణని ఏం చేస్తావని నీ ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంటి? పబ్లిక్ని మోసం చేస్తున్నావు, ఇటు కేడర్ని మోసం చేస్తున్నావు, ఎన్ఆర్ఐలను మోసం చేస్తున్నావు, డబ్బు పెట్టేవాళ్ళని నీకు కావాలా? ఇప్పుడు డబ్బు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సీట్ ఇవ్వాలంటే ఇక్కడ మనం గెలుస్తామంటే అన్ని సంక్రాంతిస్తాం. ఆడ ఎలాగా సంక్రాంతిపోయాడు, ఆడు ఎక్కడ పోటీ చేస్తున్నాడు తెలీదు, డిపాజిట్లు రాని వ్యక్తికి నీకు సపోర్ట్ అంటేంటరా? డిపాజిట్లు ఇక్కడ నేను చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లో ఆడి సీట్ ఆడు ముందుకు వెళ్ళమనండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడి సీట్ ఆడు గెలిస్తే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్. ఇండిపెండెంట్ ఎవడన్నా పోటీ చేస్తే గెలుస్తారండి, ఈడేందండి మా కాపులు మా దీన్ని చెడబుట్టాడు, వాడికి తాకట్ను, నేను ఒరే నాయన నేను ఆడి దగ్గర మోసపోయాను రా, ఆడి మాటలకు నమ్మకొద్దురా అని చెప్పేసి నేను మొత్తుకుంటున్నా ప్రతి దీనిలో. అవును, పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్నారు, నేను చంద్రబాబు వాళ్ళు మోసపోయిన మీరు చెప్తున్నారు, అదే సామాజిక చంద్రబాబు నాయుడు నాకు మోసం చేయలేదని చెప్పమనండి, ఆడి కొడుక్కి ఆడికి నేను సవాల్ విసురుతున్నా. అరే నీకు ఇగో నేను ఏ కేసుల్లో, నేను చంద్రబాబు నాయుడు వెనకాల ఏం లేని పార్టీ కేసులే కదా, 33 సంవత్సరాలు పనిచేసి జూబ్లీహిల్స్లో జెండా కట్టి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే నాకు ఇచ్చిన విలువేంట్రా నువ్వు? నా నిన్ను నమ్ముకున్నాడు నాకే ఇవ్వలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి సంకనాకుతున్నావు, ఆడు సంకనాకితే ఆడు ఏమైనా ఇక్కడ ఎన్ని సీట్లు తెస్తాడు? నీకు తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయాడు, నువ్వు ఇచ్చిన సీట్లు అన్నీ సంకనాకపోతాయి. అయినా నీకు ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పబ్లిక్ని మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు? కేడర్ను మోసం చేస్తాను, నీకు నిజంగా దమ్ముంటే
జగన్మోహన్ రెడ్డి లాగా నువ్వు సీట్లు ఇవ్వరా. ఆయన నమ్ముకున్న ఆయనకి సీట్లు ఇచ్చి ఈరోజు 151 సీట్లు సాధించాడు ఆయన. ఈరోజు ఆయన చేసిన పథకాలని జనాల్లోకి వెళ్ళి ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు అంటే ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఆయన కాలక గోటికి సరిపోయిన ఈ లోకేష్ సైకో అని మాట్లాడతాడు. ముందు నువ్వు ఆ సైకో అనే మాటను విత్డ్రా చేసుకొని జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. లేదనుకుంటే చంద్రబాబు నాయుడు నీ కొడుకు తాట ఎక్కడ తీయాలి అక్కడ తీస్తా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సైకో అనే పదం వస్తే అన్న ఇంకోటన్నా, ఇప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఓదార్పు యాత్ర అనేది ఒకటి ప్రారంభించారు. చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వర్ గారు చాలామందిని వెళ్ళి కలుస్తాను, వారందరికి కూడా సహాయం అందిస్తాము, చాలామంది చనిపోయారు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో చెప్పి చెప్పారు. ఆ ఓదార్పు యాత్ర కూడా మధ్యలో ఆగిపోయింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ప్రజలు అంటే అవసరం వచ్చినప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తాం, లేదంటే వెళ్ళలేమని వెళ్ళము అనే అభిప్రాయం. ఒక మాట చెప్పమంటారా, మహానుభావుడు ఎన్టీ రామారావు కడుపును చెడబుట్టింది ఈవిడ. ఎన్టీ రామారావు కడుపును చెడబుట్టింది కాబట్టే చెప్తున్నా ఈరోజు. ఆ రోజు ఎన్టీ రామారావుకు ఎన్ని పోటు పొడిచినప్పుడు జరిగిన నష్టానికి ఈవిడ ఏమి మాట్లాడింది ఈ భార్య ఈ మొగుడితో, మా నాన్నగారిని ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు ఆ రోజు అడగలేకపోయింది. ఈ రోజు ఈ భర్త జైలుకి వెళ్ళేటప్పటికి పాదయాత్రను మొదలుపెట్టింది, బస్సు యాత్రని. ఎంతమంది చనిపోతే నువ్వెంతమందికి నువ్వు ఏ విధమైన న్యాయం చేసావు? నీకు రాజకీయ విలువలు ఉంటాయి. మీ నాన్న పరువును నువ్వే తీసావు స్వయంగా. నువ్వు ఎన్టీ రామారావు కడుపును పుట్టడమే నువ్వు చేసుకున్న దౌర్భాగ్యం. మీ నాన్నకి ఎంత అన్యాయం జరిగితే ఆ రోజు నువ్వు నిలదీయలేని దానివి. ఈరోజు నీ భర్త జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళిన తర్వాత బస్సు యాత్రను ప్రారంభించావు, 300 మంది అంత చనిపోయారన్నావు. ఎంతమందికి నువ్వు న్యాయం చేసావు? స్వయంగా కలలేదు ఇంకా చాలా. నువ్వెంతమందికి న్యాయం చేసావు? మరి ఇప్పుడు నీ భర్త బయటకు వచ్చిన తర్వాత నువ్వెందుకు ఇంట్లో కూర్చున్నావు? ఏ అప్పుడు ఆ మిత్రులు అందరికి వెళ్ళి నువ్వు చెక్కలో నీవు సాయం చేస్తున్నావు, నువ్వెందుకు నువ్వు సాయం చేయలేకపోతున్నావు? అవును ఎన్టీ అంటే నీకు నీ కోట చెప్తున్నా అమ్మ భువనేశ్వరి మేడం. నువ్వు పొరపాటుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలే నిన్ను తిరస్కరిస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు కూతురిగా నీకున్న గౌరవం మర్యాదలు పోతాయి, ఆల్రెడీ పోయినాయి. ఆ గౌరవ మర్యాదలు నిలబెట్టుకోవాలంటే నువ్వు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకో. నువ్వు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకో. నువ్వు నిలబెట్టుకోకుండా క్యాడర్ను మోసం చేసేసి చనిపోయిన వాళ్ళకి నేను ఏదో సాయం చేసేస్తాను తిరిగేస్తాను అని చెప్పేసి అంటే, నీ భర్త ఎంత దుర్మార్గుడో నేను దగ్గరుండి స్వయంగా తీసిన, నేను ఒక బాధితుడిని, నాకు మీరు ఏం సాయం చేయగలరు? చేయలేరు, అయిపోయింది. నాకు వచ్చిన ల్యాండ్ అనే అవతలవాడు డబ్బులు ఇస్తే 100 కోట్లు చేశారు, నాకు నన్ను నాశనం చేశారు. నీకు నేను ఒకటే చెప్తున్నామా, నువ్వు మళ్ళీ మీ భర్తకు ఏదైనా జరిగితే నేను నా భర్త గురించి బస్సు యాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తానని చెప్పి మీ తండ్రి పరువు తీసేకు. నీ తండ్రి పరువు నిలబెట్టాలనుకునేటట్టయితే నువ్వు ఏదైతే మాట ఇచ్చావో వాళ్ళకి న్యాయం చేయి. అంటే నాకు ఫైనల్గా చెప్పండి, మొత్తం మీద నిన్న పాద మన వైఎస్ జగన్ గారు పలాసలో ఒక బృహత్తరమైన పథకాన్ని ప్రారంభించారు, ఉద్దానం నీటి పథకం కోసం ప్రారంభించారు. అప్పుడు కూడా విమర్శించారు నాన్ లోకల్ పొలిటీషియన్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి. నాన్ లోకల్ పొలిటీషియన్గా మనం అనుకోవాలా? చంద్రబాబు కూడా ఆయన సుమారుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లోనే ఉంటారు కదా. అసలు పవన్ కళ్యాణ్ అనే తోడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత కేడర్ ఉందో అడిగే తెలియదు. కమిటీలు లేవు. లేదో ఆ ఫ్యాన్షోలో మా హీరోయిజం ఉంటుంది కదా, ఆ ఫ్యాన్షోలు తప్పితే ఏమండి. కోదాడలో మీటింగ్ పెడితే 8,000 మంది వచ్చారండి, వచ్చిన ఓట్లేనండి 2015 150 ఏమన్నా బరిలేక కంటా తీసిపోయాడండి వీడు. ఇంకా ఆడిని పవన్ కళ్యాణ్ గురించి ఒకటి, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పమనండి. ఇక్కడ పోటీ చేసిన మందికి ఎంతమందికి డిపాజిట్లు వస్తాయో చెప్పమనండి. గెలుపు పక్కన పెట్టండి. ఓకే, ఎంతమందికి డిపాజిట్లు వస్తాయో చెప్పమనండి. నిరూపించుకున్నారు కదా తెలంగాణలో. ఇంకా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత్యాంతరం లేక పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టాడు లోకేష్ని చంద్రబాబుని. మామూలు తిట్లు కాదు అది, ఓ ఊగిపోయేవాడు. అవును కరెక్టే, ఓ ఊగిపోయేవాడు. మరి పవన్ కళ్యాణ్ శంఖనాకుతున్నారేంటి అంటే అంతక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శంఖనాకడానికి కారణం ఏంటంటే ఆడు ఏదో ఓట్లు పడిపోతుంది, ఆడికే డిపాజిట్లు రావు, మీకేం ఉపయోగపడతాడు రా. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిదండి. రైట్ అన్న, మొత్తం మీద అయితే ప్రజాప్రయ సేకరణ అనేది కంప్లీట్గా ఒక మోసానికి 100% మోసానికి తెరదించిందే. ఇప్పుడు తెలంగాణలో పార్టీ మూసేసుకున్నాడు, ఇప్పుడు ఆంధ్రాలో ఇదిగా నడితే మనోడితో లోకేష్ గారు పాలెంకోవాలా, మనోడితో ఇడేమో ఆడుకోవాలా, అంతేనా?
100% నేను చెప్తాను కదా, తెలంగాణ కేడర్ కంటే ఇక్కడ ఏమైనా కేడర్ ఉందండి. వీడు ఎంతమందిని మోసం చేస్తారండి, వీడు వెనకాల తిరిగి ఉండే కదా. నేను దయచేసి పబ్లిక్ ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఇటువంటి మోసగాడిని మళ్ళీ ఆడ మోసగాడి మాటల్లో ట్రాప్లోకి వెళ్ళిపోయి మీరేదో ఆడికి ఓట్లు వద్దని ఓట్లు వేస్తామని ఆశించకండి. నెక్స్ట్ తెలుగుదేశం కేడర్కి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, వీడి వెనకాల తిరిగి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇంకా బయటకు రండి, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు మీ ఇష్టం ఎవరికైనా, కానీ ఒకటి పథకాలు అనేది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. 99% నేను ఇంతకుముందు 98 అని 99% అమలు చేసి తీరాడు కాబట్టి అన్ని కులాలని సమానంగా కలుపుకెళ్ళి అందరికీ న్యాయం చేసిన వ్యక్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి దమ్ముంటే నేను ఈ పథకం నేను సక్సెస్ చేశానని చెప్పమనండి. ఆయనకంటూ ఒక పథకం లేదు, ఆయనకంటూ ఒక పథకం లేదు. ఈయన పథకాలకి పబ్లిక్కి ఆకర్షితున్నాయి. ఈయన దగ్గర ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను కేటర్ కానీ పబ్లిక్ అని ఓటర్ మహేశాలు కానీ చెప్పవలసింది ఒకటే, చంద్రబాబు నాయుడు మోసాలకు మీరు బలిపశు అవ్వద్దు. రైట్ అన్న, థ్యాంక్ యూ అర్పిస్తున్నా. ఇది విన్నాం కదా, ఆకుల వెంకటేశ్వర అంటే ఫైర్ బ్రాండ్. మనం మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ బలై వైసీపీలో చేరారు. ఆయనైతే తెలుగుదేశం పార్టీ కేడర్ను నాయకుల్ని క్రియాశీల కార్యకర్తలని వేడుకుంటున్నారు. మరోసారి చంద్రబాబు మాయలో పడకండి అని కూడా చెప్తున్నారు, ప్రజలకు కూడా విన్నవిస్తారు. పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది, ఉపయోగపడదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని కూడా విన్నవిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రజాప్రయ సేకరణ అనేది పెద్ద మాయాజాలం. అది కేవలం టిక్కెట్లు తమ వారికి ఇచ్చుకోవాలి, ఎవరైతే తమ కోసం కష్టపడిన వారు కాకుండా తమ వెనక డబ్బులు పెట్టే వాళ్ళని టిక్కెట్లు ఇచ్చుకోవాలన్న ఒక ముందస్తు ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నారు. ఇందులో చాలా గమ్మత్తు ఉంది. ఇది ఖచ్చితంగా బుమ్రాంగ్ అవుతుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.